ఈ వీడియోలో మనం గుప్తుల తర్వాత ఎవరైతే వంశాలు భారతదేశాన్ని పరిపాలించారో అందులో రాజులు ఎవరైతే ముఖ్యులు ఉన్నారో వారి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే గుప్తుల తర్వాత ఐదు ముఖ్యంగా ఆరు వంశాలు పరిపాలించినాయి భారతదేశాన్ని. అందులో హూనులు, మైత్రక వంశం, తర్వాత మౌకరి వంశం, గౌడ వంశం, వర్మ వంశం, ఆ తర్వాత పుష్యభూతి వంశం. అయితే హూనుల్లో వచ్చేసరికి తోరమానుడు, మిహిరకులుడు వీళ్ళంటూ ఇంపార్టెంట్. తర్వాత మైత్రక వంశంలో భట్టారకుడు, శిలాదిత్యుడు, అలాగే మౌకరి వంశంలో యజ్ఞవర్మన్ అండ్ గృహవర్మ, ఆ తర్వాత గౌడ వంశంలో శశాంకుడు ముఖ్యమైన రాజు అనమాట. నెక్స్ట్ వర్మ వంశంలో పుష్యవర్మ, భాస్కర్ వర్మ వీళ్ళు ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ పుష్యభూతి వంశం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇందులో కూడా హర్షవర్ధనుడు మనకు చాలా ఇంపార్టెంట్. ఇందులో మొదటగా వచ్చేసి ప్రభాకర వర్ధనుడు ఉంటాడు, ఆయన కొడుకు రాజ్యవర్ధనుడు ఉంటాడు. రాజవర్ధన్ తర్వాత వాళ్ళ తమ్ముడు హర్షవర్ధనుడు పరిపాలన కొనసాగిస్తాడు. హర్షవర్ధన్కి చాలా ప్రాముఖ్యత ఉంది మధ్యయుగ భారతదేశ చరిత్రలో. ఆ తర్వాత ఇతని మంత్రి అయిన అర్జున ఈయన వచ్చేసి తర్వాత రాజ్యాన్ని స్థాపిస్తాడనమాట.